మన బిల్డప్ జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ఇరవై ఏడు సార్లు ఢిల్లీ పర్యటన చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజులు చదువుతా ఎన్నెన్ని రోజులు ఉన్నారు ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు రెండు ఒకటి రెండు రెండు ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు రెండు ఒకటి 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 మూడు నాలుగు మొత్తం ఇరవై ఏడు సార్లు ఢిల్లీలో వెళ్ళాడు ఈ రాష్ట్రానికి ఏం సాధించుకొచ్చారు ట్రిబుల్ ఏమన్నా ట్రిబ్యునల్ యూనివర్సిటీ సాధించుకొచ్చారా వెనుకబడిన జిల్లాలకి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ రావాలి అదేమన్నా సాధించుకొచ్చారా పెట్రోల్ కాంప్లెక్స్ సాధించుకొచ్చారా రైల్వే జోన్ ఏమన్నా సాధించుకొచ్చారా ట్రిబుల్ ఐటీకి నిధులు ఏమన్నా సాధించుకొచ్చారా తిరుపతి ఐజర్కి ఏమన్నా నిధులు తీసుకొచ్చారా అంటే ఏమీ లేదు నిన్నైనా ఏ సదస్సుకెళ్ళారు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో పాల్గొన్నారు పాల్గొని జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడి వచ్చారు గంజాయి అనేది ధ్వంసం చేశారంట తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఎకరాలు గంజాయిని ధ్వంసం చేసేసాము రెండు వేల ఇరవై నాలుగు కేసులు నమోదు చేశాము ఇప్పుడు కేవలం నలభై ఎకరాలకే గంజాయి పరిమితమైంది అని చెప్పి మరి పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది నిజంగా మరి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒకటి ఎకరాలు మీరు గనక ధ్వంసం చేసినట్టయితే దాని రుజువులేయి వీడియోలు వెయ్యి సీసీ ఫుటేజీలు వెయ్యి అంతేకాకుండా మీరు నిజా నిజంగా అంత గ అంత అన్ని ఎకరాలు గ అన్ని ఎకరాలు మీరు ధ్వంసం చేస్తుంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పంజాబ్ బెంగళూరు కేరళ సహత పలు ప్రాంతాల్లో ఎక్కడైతే పట్టుబడిందో గంజాయి పట్టుబడిన చోట ఏపీ నుండే ఎగుమతి అయినట్టు అక్కడ పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో పంజాబ్లో బెంగళూరులో కేరళలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి గంజాయి పట్టుబడితే ఆ సంబంధిత పోలీసుల అధికారులు ఇది దీని మూలాలన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి అని చెప్పి ఆ పోలీసులు చెప్పడం జరిగింది ఒక గంజాయే కాదు హెరైన్ కొకాయిన్ ఇలాంటి భయంకరమైన మత్తు పదార్థాల మాఫియా కూడా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే వాళ్ళ గురించి ఏ యాక్షన్ తీసుకోకపోగా ఈరోజు మరి ఈ సదస్సుల్లో పచ్చి అబద్ధాలు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో కస్టమ్స్ అధికారులు ఒక పార్సిల్ను పరిశీలిస్తే నాలుగు వందల నలభై తొమ్మిది కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్థం దొరికింది ఇది విజయవాడ భారతీనగర్లోని కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టుగా గుర్తించారు మరి నువ్వు తొమ్మిది వేల రెండు మూడు వందల డెబ్బై ఒకటి ఎకరాలు నేను ధ్వంసం చేసేసానని మాట్లాడుతున్నారేంటి అలాగే గతంలో గుజరాత్ ముంద్రా పోర్టు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజవాడలోని ఆషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న డెబ్బై రెండు వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది అని చెప్పడం జరిగింది రెండేళ్ల క్రితం మరి మీరు ఈరోజు మరి తొమ్మిది వందల మూడు వందల డెబ్బై ఒకటి కోట్ల ఎకరాలు ధ్వంసం చేసేసారని మాట్లాడుతూ ఉన్నారేంటి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తూ అక్కడ గంజాయి పండిస్తూ మీ వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆ గంజాయిల్ని అమ్ముకుంటూ ఈరోజు సొమ్ము చేసుకుంటూ ఈరోజు ఈ రకంగా పచ్చి అబద్ధాలు అక్కడ మాట్లాడారు అని అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఒకటే చెప్తున్నాం మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు ఢిల్లీ టూర్ని ఉపయోగించలేదు మీ సొంత ప్రయోజనాల కోసమే మీరు మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మొన్న వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసారని చెప్తున్నారు ఒక పక్క రాయలసీమని ఎండిపోయే విధంగా కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాలు చేసిన ట్రిబ్యునల్ మంత్రి ట్రిబ్యునల్కి సంబంధించిన ఇరిగేషన్ కేంద్ర మంత్రిని కలవాల్సింది పోయి షేక్ షేకావాత్ గజేంద్ర సింగ్ షేఖావాత్ని కలవాల్సింది పోయి మీరు వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు నిర్మలా సీతారామన్ గారికినూ ట్రిబ్యునల్కి సంబంధం ఏంటి సింగ్ గారికినూ ట్రిబ్యునల్కి సంబంధం ఏంటి కలవాల్సింది ఇరిగేషన్ మినిస్టర్ని అయితే ఆయన ఎందుకు పక్కన పెట్టారు మీరు కేసుల కోసం కేసుల మాఫీ కోసం మీ తమ్ముడు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో నుంచి తప్పించడం కోసం మీరు ఢిల్లీ తిరుగుతున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది మీరు చేసే కక్ష రాజకీయాలు రివెంజ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా మీరు చేస్తున్నారనేది దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా తెలిసిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక దృష్టి పెట్టి అరకు కాఫీని ప్రమోట్ చేసిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మొన్న జీ ట్వంటీ సదస్సుల్లో కూడా మరి దేశ విదేశాల నుంచి ప్రతినిధులందరూ వస్తే వాళ్ళందరికీ కూడా ఈ అరకు కాఫీని ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అలాంటి ఉత్తరాంధ్ర జిల్లాల్ని నాశనం చేసి గంజాయి సాగులు చేస్తా ఈరోజు తప్పుడు రిపోర్ట్లు ఇస్తారా నిజంగా మీరు తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒక్క ఎకరాలు ధ్వంసం చేసుంటే ఏది ఆ వీడియో ఫుటేజ్ని బయట పెట్టండి